తీసే ఒక ఒక మాటని నా అభిప్రాయాన్ని కూడా వక్రీకరించుకుని తప్పు మాట్లాడితే నేను క్షమించమని అడిగే వ్యక్తిత్వం ఉన్నవాడు. నాకు ఆ సంస్కారం నాకు, నేను తప్పు మాట్లాడే. అలాగే నేను తప్పు మాట్లాడకుండా వక్రీకరిస్తే తాట కూడా తీస్తాం, అది కూడా ఉంది. వాళ్ళు ఎవరు తెలియదు. మా ఇంటి మీదకి, నా బిడ్డలు, చిన్న బిడ్డలు ఇంటి మీదకి, మీరు ఎంత బలమైన వ్యక్తులైనా కావచ్చు, వచ్చి ధర్నా చేద్దాం, దాడి చేద్దాం అంటే బయట బిడ్డలకే నేను ప్రాణాలు అర్పించేస్తాను. భావితరాలు పుట్టబోతున్న బిడ్డల కోసమే పెట్టిన పార్టీ అలాంటిది. నా సొంత బిడ్డలు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి అవకతవక పనులు చేస్తే చేతులు ముడుచు కూర్చునే వ్యక్తి దయచేసి అంటే మీరేమో భీమవరం వచ్చి రాజకీయం చేయించే దానికి ఎవరు మాట్లాడకూడదు. మరి అలాంటిది నేను ఒక అభిప్రాయాన్ని ఏమీ వక్రీకరించకుండా చాలా పదవి చెప్తే, దీనికి మీరు కూర్చోబెట్టి కార్యకర్తలు, వాళ్ళు కార్యకర్తల్లో మనుషులు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ రేపు పొద్దున వాళ్ళు డిజర్వ్ చేసుకోవచ్చు. ఇది నాకు పోలీస్ శాఖ నుంచి ఫోన్ వచ్చింది. అందుకని గవర్నర్ నరసింహ, తెలంగాణ గవర్నర్ నరసింహన్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తున్నాం. వీళ్ళు ఎవరో మీరు దోషులు పడ్డ మీరు కనిపెట్టండి. ఒకసారి నా నేనేం మాట్లాడాను దాన్ని చూడండి, దాన్ని వివరణ తెప్పించుకోండి. తప్పైతే క్షమాపణ కూడా చెప్తాను. కానీ ఇలాగ నా ఇళ్ల మీద కానీ నా ఆఫీసుల మీద కానీ వస్తే అతనందరికీ నేను సవినయంగా తెలియజేసుకుని, నేను మెత్తగా కూర్చున్న వ్యక్తిని అయితే కాదు, అది కూడా మీకు తెలియజేస్తాను. అలాగే పార్టీని నడపటం డబ్బులు అనడం, వేల కోట్లు కావాలంట. నేనేమంటానంటే టన్నుల కొద్ది ఆశ ఉండదు, అది చాలు. టన్నుల కొద్ది గుండెల్లో ఆశయం చాలు. ఆశయం ఉన్న చోట డబ్బులు వస్తాయి, అవసరాలు. నేను అన్నాను మనకి చాలా మంది అడుగుతారు ఈ మధ్యన, నాకు ఎంత ఆవేదన చెందానంటే నేను పంచుకుంటాను, నా బాధను పంచుకుంటాను మీతోటి. నేను ఓడిపోతే నేను గుండెలో తీసుకున్నాను, నేను పార్టీ పెట్టినప్పుడు మీరున్నారు నా వెనక ఒకళ్ళు. మనం పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ, ఇక్కడ మన గంగరాజ్ గారు లాంటి వాళ్ళు ఎంపీ అయిన తర్వాత ఇన్ని చూసి పట్లేదు నిలబడతారు. 2018లో తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్న తర్వాత చాలా మంది, కొద్దిమంది ధైర్యం వచ్చారు నాతో పాటు పక్కన నడవడానికి. పార్టీ నాయకులు కాదు నా ఉద్దేశం, కొద్దిమంది, ఎక్కువ మంది కొద్దిమంది. వాళ్ళు ఓడిపోతే వాళ్ళు నా ఇంటిగ్రిటీని టెస్ట్ చేశారు. నువ్వు చేయగలవా లేదా అంటే నేను అనుకున్న అభిమానులు, నా జన సైనికుడు ఒక్కడ అడగలేదే ఆ మాట, మీరు అడిగారండి. మొట్టమొదట వాళ్ళ అన్న మాటలు, ఇలాంటి వ్యక్తులు పెట్టిన ముందుకెళ్ళాలంటే సీటు రాకపోతే పోయే, ఒక్క ఓటు రాకపోతే పోయే ఆశ చంపుకోవాలనిపించింది. వీళ్ళకైతే నాకు కష్టం అనిపించింది. అంతేగాని వీళ్ళని కలుపుకొని రాజకీయం చేద్దాం, వాళ్ళని సరి రాజకీయం చేద్దాం, వీళ్ళ గెడ్డం పట్టుకొని రాజకీయం చేద్దాం. మీరు కలిసి రావాలి, దేశం కోసం కలిసి రండి, సమాజం కోసం కలిసి రండి. లేకపోతే నాలంటే కదా మీకు, మోడీ గారు లాంటి వాళ్ళు కరెక్ట్ వ్యక్తి, మీకు కరెక్ట్ బిగించి కూర్చోబెడతారు కదా. అలాగా ఆశయ బలం అంటే ఎందుకు జనసేన గురించి చెప్తున్నానంటే ఆశయ బలం ఈ రోజున వచ్చింది. చాలా విజయ గర్వంతో వచ్చాను, విజయ ఆశతో ఉన్నాను. నాకు ఇక్కడ ఓటమి కనిపించలేదు. ఎందుకంటే పావు గంట ఓడిపో, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన పావు గంటలో కూడా రాత్రి కూర్చున్నాను. నాకు భగవంతుడు సిక్స్ ఇచ్చినట్టున్నాడు. నాకు 2 రోజుల ముందు నుంచి నా ఏదో ఇబ్బందిగా ఉంది, ఏంటో సడన్గా తేడా వస్తుంది అని అనుకున్నాను. రాత్రి నుంచి ఏదో ఇబ్బందిగా ఉంది, ఏదో హిందీ పుస్తకం చదువుతున్నాను, పరశురామికి ప్రతీక్ష. ఆ పుస్తకం చదువుతా ఉంటే ఏంటంటే ఆలోచనలు, మార్నింగ్ 8 గంటలకు ఇంకా న్యూస్ రాలా, నాకు అర్థమైపోయింది మనం ఓడిపోయాము.
నేను ఎవరిని అడగల, ఒక్కడే కూర్చున్నాను రూమ్ లో, ఎవరికి ఫోన్లు చేయలేదు. తొమ్మిదిన్నరకి ఎవరికి ఒక్కటి పట్టి చేశారు. ఏమైందంటే బాగలేదు సార్ మనం. సో ముందు నుంచి ప్రిపేర్ పావు గంట తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాగా మా అన్నదమ్ములు మా ఆడపడుచులు ఎట్లా మీకు చెప్పాలి, నేను మీకు ఉన్నాను, నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను చెప్పడానికి. దానికోసం 15 నిమిషాలు తీసుకున్నాను. ఎలా చెప్పాలి, ఎందుకంటే ఓడిపోయావు, ఇంకే అంతమించి ఇంకేం చేస్తుంది మర్చలేదు. అలాగే గెలుపు వచ్చినప్పుడు కూడా అంతే బలంగా ఉంటుంది గెలుపు, అంత లోతైన పునాది వేస్తున్నాం, దెబ్బలు తింటాం మనం. ఈ వీటి కుంగిపోను నేను ఆలోచించిందల్లా పావు గంట దగ్గర నుంచి ఈ రోజు దాకా మీకు ఎలా అండగా ఉండాలి, ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి. నాకు మన చిన్నబాబు గారు గోవింద్ గారు ఒక చెప్పారు, ఒక లెటర్ ఇచ్చారు నాకు. ఇచ్చి మాట్లాడుతూ సార్ ఎప్పుడు దాకా పార్టీని తీసుకెళ్తాం, చాలా మంది సందేహాలు ఆయన ఇచ్చింది కాదు, నాకు అర్థమవుతుంది, చాలా మందిలో ఉన్న సమస్యని ప్రశ్న లేవనెత్తారు నా దగ్గర అని మాట్లాడుతుంటే దాని నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఈరోజు చెప్తున్నాను భీమవరం నుంచి, మొన్న చెప్పాను ఎన్నికల ముందు, ఈసారి చెప్తున్నాను ఓడి మొన్న ఎన్నికల కోసం ఎన్నికలు జరుగుతున్నప్పుడు చెప్పాను, ఇంకా గెలిపోవటం తెలియదు ఆ రోజున. ఈరోజు ఓడిపోయాం, ఓడించబడ్డ నేల నుంచి చెప్తున్నాను, ఓడించబడ్డ నేల నుంచి చెప్తున్నాను. జనసేనని ఎప్పుడు దాకా అంటే మీలో నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళేంతవరకు ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో బలం లేని వాళ్ళు కూడా చాలా బలంగా కనిపిస్తారు, కానీ ప్రతికూలత ఉన్న చోట బలమైన కూడా ఒళ్ళు విరిగిపోతూ ఉంటుంది, నొప్పులు చేస్తూ ఉంటుంది, కకావికలపుతారు మనుషులు. నిన్న ఆ రోజున చాలా కొద్దిమందిని చూశాను, కొద్దిమంది నాయకులు కకావికలం అయిపోయారు, ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. నాకు అనిపించింది ఓటమి అంటే ఎందుకు ఇంత భయపడుతుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు సార్, మరి నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే ఉంటుంది, ఈ రోజు కాదు చచ్చిపోం కదా, మనం ఏమైనా అన్యాయాలు చేసామా, దాడి దోపిడీలు చేసామా పిండారీలాగా, లేదంటే అన్యాయాలు చేసామా, ఏమైనా జైలుకి వెళ్ళామా, దేనికి భయాలు దేనికని అన్న లోపల. ఒకవేళ మనం రాలేదు అరే ఒక దశాబ్దం పట్టచ్చు రావడానికి. నేనేమనుకున్నానంటే నేను ఎవ్వరు లేకపోతే ఒక్కడే కూర్చొని అందరూ వచ్చేవరకు వేచేస్తాను, ఎందుకంటే అవకాశవాదపు రాజకీయాలు చూసిన పరిస్థితుల్లో మీరు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన జగన్ గారు ఏం మాట్లాడతారు అంటే, అలాగే జగన్ గారు మాట్లాడతారు అంటే మామూలుగా నేను దీన్ని ఆయన విమర్శించట్లు, మామూలుగా ఒక పరిశీలన దృష్టిలో చెప్తాను ఆబ్జెక్ట్. నేను మొన్న ఏమడిగాను, మీరు 3000 రూపాయలు ఇచ్చేస్తాం పెన్షన్, అది ఇవ్వలేదు, 250 రూపాయలు ఇస్తాం. ఈ రోజుకి నాకు తెలిసి పెన్షన్లు ఇంకా వచ్చినట్టు లేవు కదా, ఇంకా అంటే పోయిన నెలేమో 8వ తారీఖు, ఇప్పుడు 5వ ఇంకా రాలేదు, రేపు పొద్దున అట్లా ప్రతి నెల పెంచుకుంటే సార్. నా ఇసుక గురించి లెటర్ రాశాను, ఇసుక గురించి రాశాను, ఎందుకంటే నాకు ఒకటే అంటున్నారు, పోరాడితే పోయేదేం లేదు, మార్పు వస్తుంది, భాగస్వామ్యం. అంతేగాని నాకేదైనా ఇబ్బందులు ఉంటాయి నేను అన్ని తెగించి వచ్చేస్తాను నా రాజకీయం, ఏం నేను భయపడలే. ఇంతకుమించి ఏముంటుంది మనిషికి కావాల్సింది, ఇంతకుమించి ఏముంటుంది తీసుకుని జైల్లో పెడతారు. నాకు నెల్సన్ మండేలాని నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, నెల్సన్ మండేలా 20 సంవత్సరాలు పొద్దున్నే ఫ్లైట్లో వస్తాను, నాకు వచ్చిన ఆలోచన 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు 25 సంవత్సరాల పైన ఒక చిన్నపాటి జైలు రాబిన్ ఐలాండ్లో కూర్చొని నేను ఆఫ్రికా చూశాను. అది వెళ్తే ఆ మనిషికి ఏమి హోపన్ ఉంటుంది, నిన్న రోజు అలాంటిది ఒక చిన్నపాటి ఆయన 22.5 దశాబ్దాలు దాన్ని పట్టుకున్నాడు ఆలోచన లేదు, మనం నిలబడతామని 2.5 దశాబ్దాలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక
ఒక చిన్నపాటి జైల్లో గదిలో కూర్చుంటే ఒకరోజు నెల్సన్ మండేలా అమెరికా మనకి ఆ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు, సామరస్యత పట్టుకొచ్చాడు, కలవాళ్ళ వల్ల కాంది ఒక నల్ల జాతీయుడు పట్టుకొచ్చాడు. అలాంటి శక్తి ఉంది. అంటే ఆశయం, ఆశయం అంత గొప్పది. ఈ రోజున నన్ను చూడటానికి చాలామంది రాజకీయం తెలియకపోవచ్చు, వీళ్ళకి ప్రాక్టికల్ తెలియదు అనకపోవచ్చు. నేను ఒకటి చెప్తున్నాను అందరికి, మనదైన రోజు ఒకటి వచ్చినప్పుడు అందరు తలలు ఉంచుకొని మన మాట వినాల్సింది. అలాంటి రోజు కూడా వస్తుంది. ఈరోజు దాకా నాకు విజయం అనేది వెంట వెంటే రాలేదు. నాకు నేను వెయిట్ చేశాను విజయం, నన్ను వరించాలి, నీ విజయానికి పరిగెట్టను, నువ్వు రాలి దగ్గరికి. ఎందుకంటే అది మనం చేసే పనికి అది బై ప్రోడక్ట్ అవ్వాలి. అంత పని చేస్తాం, క్షేత్రస్థాయిలో పనిచేస్తాం, మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ మా మేము తప్పు ఉప్పు నుండి సరిదిద్దుకుంటాం, మర్చుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, లేస్తాం, ఒకరోజు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఇది నేను చాలా బలంగా తీసుకున్న నిర్ణయం 2014. ఇవన్నీ ఊహించకుండా నేను రాజకీయాల్లోకి రాలా. పిఆర్పి ఓడిపోయిన తర్వాత పార్టీ పెట్టాలంటే నాలో ఎంత లోతైన దెబ్బ తిని ఉండాలి. నేను ఆలోచన ఎంత ఆలోచించకుండా వస్తావా? ఏదో కుంగిపోతావా? భయపెడితే భయపడిపోతావా?